उचित विद्युत आई ब्राह्मण वाटर इनाग्रेशन लॉन्चिंग प्रोग्राम गौरव शासन सभ्य संजीव कुमार गारी अलागे जगताल अर्बन म्युनिसिपल चेयरमैन मैडम गारी मरी गारी मरी पुल संघ नायक अंदर की ना ओक धन्यवाद मन राष्ट्र इकड़े ये देश में प्रजक नायक उचित करंट अवे मन गौरव मुख्यमंत्री को मेरे को अंदर लाडी षापू तरवा नाई ब्राह्मण की 250 नीट उचित जरूरत गवर्नमेंट फ्लैगशिप प्रोग्राम ऐसी इप्वर की राष्ट्र में इंका कंटिन्यू जरूत दादापू इप्वरक 50,000 मंदी अप्लाई चेसुकुन्नार वाळ्ळकु डब्बुलु कूडा पड़िपोयायि पात मीटर वाळ्ळकु डब्बुलु कूडा गवर्नमेंट एप्रिल नुंचि पे चेसिंदि इप्पटि नुंचि पे चेयाल्सिन अवसरं लेदु इंकानु मेमु मा योक्क 25 वस्तुनि मंडलकु ओक अधिकारिकि पेट्टि मोटिवेट चेस्तुन्नां सार इंका वाशर्मेन्स् कोंचें मोटिवेट कालेदु इंका वाळ्ळ संख्य कोंचें 500 कनेक्षन्स् वच्चायि वाळ्ळकु अलागे माई ब्राह्मण्स्कि अयिते 713 కనెక్షన్స్ ఇచ్చాము ఇట్లా దాదాపుగా రాష్ట్రంలోనే మనం దాదాపుగా ముందంజలో ఉన్నాము దాదాపుగా 1200 ఇంతవరకు ఇచ్చాము ఇంకా ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది ఇది ఘనత సీఎం కేసీఆర్ గారికి దక్కుతది ఒక విషయం ఇక్కడ చెప్పాలేందంటే యాక్చువల్గా ఈ నాయి బ్రాహ్మణ గారి వాస్తవమేనని పిలిచి ముఖ్యమంత్రి గారు అడిగారు మీకు ఏం కావాలంటే సార్ మాకు 200 కావాలన్నారు అయితే ముఖ్యమంత్రి గారు ఉదార స్వభావంతో 200 కాదు మీకు 250 ఇస్తున్నానని ఇదిలా కోరిక కంటే కూడా ఒక 50 యూనిట్లు ఎక్కువ ఇస్తారు ఇది మనం గర్వించదగ్గ విషయం సరే ఇంకా రాబోయే రోజుల్లో కూడా మన బీసీ కార్పొరేషన్ ద్వారా ఇంకా కూడా ముఖ్యమంత్రి గారు మన గౌరవ శాసన సభ్యుల ద్వారా మంది అందరికీ కూడా 6,000 రూపాయల వర్త్ ఇస్తున్నాము తర్వాత ప్రతి నెల ఇప్పటి నుంచి ఎవరు కూడా ఎవరెవరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారో మీరు డబ్బులు కట్ట మనీ కట్టాల్సిన అవసరం లేదు అని నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను అలాగే డిఈ గారికి నేను మనవి చేసింది అంటే కొంచెం సార్ లైన్ మెన్లు వాళ్ళకి కూడా ఒత్తిడి చేయకని చెప్పండి సార్ కొంచెం అంటే డిస్కింకి ఇంకా లింక్ కాలేదు కొందరు అప్లై చేసుకున్న వాళ్ళది అలాంటి కనెక్షన్స్ ఏమి అసలు చేయకండి సార్ ఎవరైతే అప్లై చేసుకున్నారు గోల్డ్ మీటర్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ అండ్ లాంచింగ్ దిస్ ప్రోగ్రామ్ ఇన్ దిస్ డిస్ట్రిక్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు అవర్
ఆనరబుల్ ఎమ్మెల్యే మేడం చైర్మన్ నమస్కారం ఈనాటి ప్రోగ్రామ్ కి వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మా ఎమ్మెల్యే గారు ప్రీతమ నాయకులు వారికి మున్సిపల్ చైర్మన్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చిన ఆఫీసర్లకు అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం తెలుపుతూ గతంలో ఏ విధంగా ఉండే అంటే మా కరెంట్ మీటర్ కావాలంటే మీరు మున్సిపల్ నుంచి ఏదైనా ఒకటి తీసుకురండి లేకపోతే ఓనర్ సర్టిఫికెట్ తీసుకురండి ఏదైనా ఒకటి తీసుకొస్తే నేను పెద్ద అనే అప్పటి నుండి అట్లాంటిది ఇప్పుడు కేవలం మేము నాయ బ్రాహ్మణం అనే ఒక అప్లికేషన్ మీ సేవలు వేసుకుంటే కరెంట్ వాళ్ళే వచ్చి పిటిఏసి మాకు ఇచ్చి వెళ్ళిపోతున్నారు అంటే చాలా ధన్యవాదాలు మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కులవృత్తులను ప్రోత్సహిస్తూ కులవృత్తుల అభ్యున్నతి కోసం మరి దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ప్రజానికాన్ని సంక్షేమం కోసం కూడా ఆలోచిస్తున్నది ఏకైక ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకైక నాయకులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్క వర్గానికి కూడా సంక్షేమ పథకాలను అందిస్తూ ఉన్నారు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా కని విని ఎరుగని రీతులలో కూడా సంక్షేమ ఫలాలను అందిస్తూ ఉన్నారు మరి నోరు తిరగలేని విధంగా చెప్పుకోని విధంగా ఇష్టారీతిగా మాట్లాడేటటువంటి ప్రతిపక్ష నాయకులకు సంక్షేమ పథకాలతో సమాధానం చెప్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి కులవృత్తుల మీద ప్రధానంగా ఎక్కువగా ఆధారపడుతున్న మన బీసీ బిడ్డలందరూ కూడా ఎక్కువగా ఆధారపడి బ్రతుకుతుంటారు అందులో మన నాయి బ్రాహ్మణులు మెజారిటీ ఆఫ్ ది నాయి బ్రాహ్మణులు కూడా ఓన్లీ కులవృత్తికి పరిమితమై ఉంటున్న పరిస్థితి మరి ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు ప్రతి నెలా కూడా 250 యూనిట్ల సబ్సిడీ మీద కరెంట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది అలాగే ఉచిత కరెంటు మీటర్స్ కూడా అందించడం జరిగింది రజకులకు మరియు నాయ బ్రాహ్మణులకు ఈరోజు గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అన్న గారు ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు మరి చేతుల మీదుగా అఫీషియల్ లాంచ్ చేసుకున్నా ఉన్నాము మరి జగిత్యాల అర్బన్కి సంబంధించి కూడా 74 మంది లబ్ధిదారులను కూడా ఐడెంటిఫై చేసి ఇవ్వడం జరిగింది మరొకసారి మా నాయ బ్రాహ్మణుల సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి మన అభివృద్ధి సంక్షేమం అనేది ఎప్పటికీ ఆగదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నంత వరకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉన్నంత వరకు కూడా మన సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగవు మన పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కూడా ఎక్కడ ఆగదు అనే సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు గాను నాయ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు అలాగే కార్యదర్శుల వారికి డిస్టిక్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ గారు ఉన్నారు వారికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జగిత్యాల పట్టణంలో నాయి బ్రాహ్మణులకు చెందిన సెలూన్లు అంటే మనం మన వాడుక భాషలో మాట్లాడితే మన మంగళ షాపులు హెయిర్ కటింగ్ షాపులలో ఉచిత కరెంటు ఇచ్చే కార్యక్రమాన్ని నాచే ప్రారంభోత్సవం చేయించిన జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి సాయిబాబా గారికి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పట్టణ ప్రధమ పౌరాలు శ్రీమతి డాక్టర్ భోగ శ్రావణి గారికి అదేవిధంగా నాయ బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు విజయ్ గారు కార్యదర్శి విజయన్ గారు రాష్ట్ర నాయకులు కిషన్ గారు ఇతర డైరెక్టర్లందరికీ ఈ అతి ముఖ్యమైన కార్యక్రమానికి కర్త కర్మక్రియ అన్నట్టు ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం రన్నింగ్ చేస్తున్న మా విద్యుత్ శాఖ అధికారులు డిఈ గారు ఏడీ గారు ఏఈలు లైన్ మెన్లు విద్యుత్ శాఖ అధికారులకు వివిధ హోదాలోని ప్రజాప్రతినిధులకు మా టీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాజేంద్రనకు సతీష్ అన్నకు గోపాల్ గారికి మోగిలి గారికి చాలామంది ఉన్నారు రాజశేఖర్ ప్రతాప్ చాలామంది నాయకులు ప్రాంత నాయకులు స్థానిక కౌన్సిలర్ గారు కౌన్సిలర్స్కి రాత్రికే మిగతా అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం ఎప్పటి నుంచో ఉన్న కళ నాయ బ్రాహ్మణులకు ఒక మోడల్ సెలవు చేయాలి వాళ్ళకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు మరి మనందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారు తెలంగాణ వచ్చిన రోజు నుంచి కూడా నిరంతరం ప్రజలకు ఏం చేయాలనే తపనలో ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒక స్కీమ్ వస్తూనే ఉన్నది ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు 400 స్కీములు దాటిపోయినాయి సంక్షేమంలో అదేవిధంగా అభివృద్ధి విషయంలో నేను పోయిన ఎలక్షన్ల కంటే ముందే ఇట్లే హెయిర్ కటింగ్ సెలూన్లకు పోతే మరి మీకేమైనా లాభం అయిందా అంటే 5 సార్లు 24 గంటల కరెంటు వచ్చుడు బిల్లు పోతే 5 గంటలు పొద్దుటికెళ్ళి రాత్రి దానిక పని చేసుకుంటున్నాం అంతకుముందు కరెంటు లేకపోతే మా కరెంట్ కటింగ్ మిషన్ పనిచేయదా పాతకాలం కాదా డ్రైవర్ పనిచేయదా ఈ రకంగా ఉంటుండే
ఇలా పొద్దుటికి ఏ రాత్రి దానికైనా పని చేసుకోవాలని చెప్పి అప్పుడే చెప్పడం జరిగింది. ఆ 24 గంటల కరెంట్ ఇవ్వడం అనేది ఒక చరిత్ర. దేశంలో ఎక్కడ కూడా ఇంత గొప్ప జరుగుతలేదు. దానికి తోడుగా నేడు మా కటింగ్ సెలూన్లు ఈ సోదరులకు ఒకవైపు 250 యూనిట్లు అంటే దాదాపు 14,730 17,500 రూపాయలు 1750 రూపాయలు నెలకు ప్రతి నెల 1750 రూపాయలు ఆదాయ విధంగా అంటే నెలకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఆదాయ విధంగా ఈ మంచి పథకాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు ఏడీ గారు డీ గారు చెప్తా ఉన్నారు. దానికి అవసరమైన సర్వీస్ వైర్ కావచ్చు, స్విచ్ బోర్డు కావచ్చు, అవన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇంత గొప్ప కార్యక్రమాన్ని మన నాయి బ్రహ్మలకు చేసింది. ఇవాళ మన కమర్షియల్లో ఎన్నో సెలూన్లు ఇంకా రకరకాలు వస్తూ ఉంటాయి. హైదరాబాద్లో పోతే వేలకు వేలు తీసుకుంటారు. కానీ నాయి బ్రాహ్మణ వృత్తి అనేది ఒక మంగళ కటింగ్ తోటే సంబంధం కాదు. మనం పెళ్లి చేసుకున్నా పేరెంటానికి వేసుకున్నా మన నాయి బ్రాహ్మణ రాకపోతే నడవదు. కాబట్టి ఇది ఒక డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ సమాజం సంస్కృతి మన ఆచారాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తెలిసిన వ్యక్తి కాబట్టి నాయి బ్రాహ్మణుల సెలూన్లకు ప్రత్యేకంగా మరి ఇవ్వడం జరిగింది. వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నాయి బ్రాహ్మణ ప్రజల సభ్యులందరి పక్షాన అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.